కర్నూలు నగరంలోని ఆర్కియాలజికల్ మ్యూజియంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్, జిల్లా కలెక్టర్ జి వీర పాండ్యన్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ సందర్శించారు. కర్నూల్ నగర కేంద్రంలోని ఆర్కియాలజికల్ మ్యూజియంలో ప్రాక్చరిత్ర, మధ్య రాతియుగం, బృహత్ శిలాయుగం పనిముట్లు, గొడ్డళ్లు, వడిసెలరాయి, మట్టి బొమ్మలు, రోమన్, శాతవాహన, ఇక్ష్వాకుల నాణాలు, సింహ అవధాన జాతక పెన్సిల్ చిత్రకళ, బ్రిటిష్ ఇండియా వెండి నాణాలు, కుతుబ్ సహరి వెండి నాణాలు, తాటియాకుల రాతిపత్ర, కటార్లు, కత్తులు, విల్లులు, అంబులములు, కంజర్లు, ఇత్తడి పిడికల కత్తి తదితర పనిముట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ బాలాజీలు సందర్శించారు. మ్యూజియంలో రాయలసీమ చరిత్ర, కొండపల్లి కోట డాక్యుమెంటరీ రూపంలో తయారు చేసి కంటికి కనిపించే విధంగా మ్యూజియంలో ప్రొజెక్టర్ ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్లకు చూపించి వివరించారు. అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ను మ్యూజియం అధికారులు సన్మానించారు.